नमस्ते फ्रेंड्स, वेलकम टू मई चैनल गणेश गार्डन एंड व्लॉग्स। वीडियो एंटे फ्रेंड्स, मन टमाटा मोकल कोई मिर्ची मोकल अभी पूता पिंत मच्छी मंचिया उन्नाई फ्रेंड्स। अंत वाटी मन इंकोम बलम टेर्रस गार्डन बलम कंपलसरी फ्रेंड्स, एंकंटे मन को मट्टी दाँचा मोकन पच्चाते भूमि उ मोकलकू मोकल को तेड़ा फ्रेंड्स। भूमि चाल मट को एनर्जी वस्तु, అది మనం వాటర్ వట్టంగానే ఉన్నదంతా తీసేసుకుంటది, కానీ ఇక్కడ మనం మట్టిలో అనేది ఎనర్జీ తయారు మనం తయారు చేయాల్సిందే, కృత్రిమంగా కొంచెం తయారు చేయాలి. అది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ద్వారా కావచ్చు, వర్మి కంపోస్ట్ ద్వారా కావచ్చు, ఎప్సమ్ సాల్ట్ ద్వారా, అంటే మనం కొంచెం కొంచెం అందించాల్సి ఉంటుంది దాని మొక్కలకు. ఆ అందించిన వాళ్ళనే మనకు మొక్కలు అయితే కాయలు వస్తాయి. దానికోసం ఇప్పుడు నేను బోన్ మీల్ తీసుకున్నా ఫ్రెండ్స్. బోన్ మీల్ పూతాపిన దశలు మంచిగా పనిచేస్తుంది. బోన్ మీల్ ఇయ్యచ్చు, మస్టర్డ్ కేక్ ఇయ్యచ్చు. మస్టర్డ్ కేక్ని మాత్రం కంపల్సరీ ఫర్మెంట్ చేసుకునే ఇవ్వాల్సి ఉంటుంది, బోన్ మీల్ మాత్రం డైరెక్ట్ మొక్కలకి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ బోన్ మీల్ నేను సాయి లక్కీ స్వీట్స్ ద్వారా ఆర్డర్ పెట్టి తెచ్చుకున్నా ఫ్రెండ్స్. మీకు కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. వీళ్ళ దగ్గర మనకు సీడ్స్ కానీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కానీ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అంటే ఏమిటి అంటే ఫ్రెండ్స్, కంపల్సరీ మనం ట్రైకోడెర్మా మట్టిలో కలుపుకోవాలి. నేను వాడుతున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే నేను వాడి మీకు చెప్తున్నా, ఎందుకంటే నేను రిజల్ట్ని గమనిస్తున్నా ఫ్రెండ్స్. మొక్కలకు నాకు ఇంతకుముందు వట్టిగా చనిపోయేటి మొక్కలు అనేటి, కానీ ఇప్పుడు చనిపోదని లేను, కొంచెం మంచి ఈల్డ్ అయితే వస్తుంది. మీరు చూస్తున్నారు మొక్కలు మంచి తెచ్చుకున్నాం మనం. ఈసారి మనం సెలెక్టెడ్ ప్లాంట్స్ కూడా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్, అంటే టమాటా మొక్కలు అయితేనేది, మిర్చి మొక్కలు అయితేనేది, వంకాయ మొక్కలు అయితేనేది, బంతి మొక్కలు అయితేనేది. చూస్తున్నారు మీరు బంతి మొక్కలు అయితే మీకు ఆల్రెడీ తెలుసు. సరే ఇప్పుడైతే బోన్ మిల్ ఇద్దాం రండి. బోన్ మిల్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మొక్కలు పూల దశ పూత దశలా ఉన్న పూల మొక్కలు కూడా మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం టమాటా మొక్కలకు మిర్చి మొక్కలకు వంగ మొక్కలకి ఇద్దాం. అయితే ఇవి పూలు ఉన్న కాయలు సైజు పెరగడంలో మంచి అంటే మంచి మంచి సైజు రావడంలో ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే మనం మొక్కలకి ఇద్దాం రండి. ఈ బంతి పూలు చూడండి ఫ్రెండ్స్. అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒకసారి ఇటు రండి, ఒకసారి ఇటు చూడండి. ఈడ చిన్నగా ఈ మట్టి చూడండి, ఎంత మట్టి శాతం ఎంత ఉంది చూడండి. నేను చెప్పేది అదే, ఇంతకుముందు మనం ఇంత తక్కువ మట్టిలో మొక్కలు పెంచుతాం కాబట్టి ఈ మట్టిలో మొక్కలు అనేవి ఏమైతే అంటే ఫ్రెండ్స్, ఎదగా అన్నట్టు కొంచెం కొంచెం మనం కృత్రిమంగా ఇట్లా ఎరువులు అందిస్తే మనం ఈజీగా పూలు అయితే వస్తాయి. మీరు గమనిస్తున్నారు చూడండి, ముంగట పూలు అయితే మీకు కనబడుతున్నాయి. ఎన్ని ఎన్ని పూలు ఉన్నాయి చూడండి. బోంది మొక్కలకైతే పూల కూడా సైజు పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇట్లా మనం ఈ బోన్ మీల్ ఇవ్వడం ద్వారా కొంచెం కొంచెం ఇవ్వాలి. రూట్ పక్క పన్న దూరం ఇవ్వాలి ఫ్రెండ్స్, రూట్ల పక్క కొంచెం దూరం ఇవ్వాలి. మూలలకి ఇవ్వాలనుకోండి, కానీ డైరెక్ట్ బిన్ను పెడతాం అనుకో, కొంచెం సైడ్కి మూలకి ఇచ్చేస్తే అదే తీసేసుకుంటుంది, మనం వాటర్ పట్టినప్పుడు స్లోగా రిలీజ్ అవుతుంది. నేను చెప్పే అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇంత చిన్న బిన్లో ఉన్నది కదా, దీనికి కంపల్సరీ మనం ఇవ్వాల్సిందే, ఎందుకంటే మనం ఇస్తే మంచిగా పూలు వస్తుంది, ఇంకా పూలు వస్తాయి ఫ్రెండ్స్. ఈ మొక్క అయితే కొంచెం తక్కువ ఇవ్వాలి. ఈవిడ మిర్చి మొక్క ఉంది, మిర్చి మొక్క కూడా ఇద్దాం. ఇచ్చేటప్పుడు కొంచెం వేర్లక్కడ గుల్ల చేసుకోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీ, ఇదైతే మర్చిపోకండి. మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా మంచిది, వేర్లక్కడ గుల్ల చేసుకోవాలి. ఈ విధానం ఫాలో అవ్వకుండా రావాలి ఫ్రెండ్స్. ఈ కాకర మొక్క చూడండి ఫ్రెండ్స్, ఎంత హెల్దీగా ఉన్నది, ఎంత బాగుంది. మన ప్లాంట్ హెల్దీగా ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్, అది గ్రీన్గా ఉందా లేదా చూస్తే అర్థమైపోతుంది. ప్లాంట్ హెల్దీగా లేకపోతే కంపల్సరీ ఎల్లోగా మారుతుంది ఫ్రెండ్స్, ఎల్లోగా కంపల్సరీ కొంచెం అన్న మారుతుంది. అయితే ఇక్కడ కాయలు వచ్చినాయి ఫ్రెండ్స్, కాయలు వచ్చినాయి. అవికి బలం ఇస్తేనే మనకు మనకు ఏమవుతుంది అంటే కాయలుగా మారుతుంది, పెద్ద పెద్ద కాయలుగా మారుతాయి. ఇప్పుడు లేకపోతే పూత దశలనే రాలిపోతాయి ఫ్రెండ్స్. ఇక దీనికైతే బోన్ మీల్ ఇస్తానా. ఇగో చూడండి ఫ్రెండ్స్, టమాటా ఎంత పూతతో ఉందో ఒకసారి చూపిస్తా మీకు. దీనికి సపోర్ట్ కూడా కట్టుకున్నా. ఇక చూడండి ఎంత పూతుందో చూడండి ఒకసారి. ఈ పూత అంతా కాయగా మారాలని ఆశిద్దాం ఫ్రెండ్స్. దయచేసి నన్ను అయితే ఈ పూత అంతా కాయగా మారిందనుకోండి, నేను ఈసారికి మంచి వీడియో చేస్తాను మీకు. దయచేసి మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చేసే గార్డెన్లా ఇట్లా కొంచెం రిజల్ట్ వస్తే మంచి అనిపిస్తుంది నాకు. రిజల్ట్ రావాలని ఆశిస్తా. ఈ బోన్ మీల్ అందుకే ఇస్తాను ఫ్రెండ్స్, కాయ సైజు పెరగాలనే. ఇక ఎత్తు ఆమె చూడండి ఎగురుతుంది. అవి డిస్టర్బ్ కావు ఫ్రెండ్స్, మనం ఇట్లాంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం ద్వారా డిస్టర్బ్ కావు. మనం చెప్పాలనుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి అంటే, ఏదైతే మొక్క అంటే భూమిలో బయో అంటే ఈ ఏమంటారు అంటే మనం
మట్టిలా ఇక్కడ ఈ మిర్చి మొక్క గీస్తాను. ఇక్కడ స్ట్రాబెర్రీ కూడా ఉంది ఫ్రెండ్స్, మన దగ్గర ఒకటే స్ట్రాబెర్రీ బతికింది. దానిలో గొప్పతనం ఏం లేదు, ఇక నేను మొత్తం 10 మొక్కలు పెడితే ఒకటే బతికింది. దీన్ని కూడా కొంచెం ఇస్తానా. ఇగో ఈ మిర్చి మొక్కలు చూడండి ఫ్రెండ్స్, ఈల్డ్ అయితే వచ్చినాయి. ఈల్డ్ వచ్చిన వాటికి కంపల్సరీ ఇవ్వాల్సిందే సైజు పెరగాలంటే. వీటి కూడా ఇస్తానా. మొన్న సీడ్స్ పెట్టినాం కదా ఫ్రెండ్స్, శీతాకాలం సీడ్స్ అని నేను వీడియో చేసిన కదా, మనకి చిక్కుడు అయితే మొలిచింది. చిక్కుడు చూడండి, చిక్కుడు అయితే మొలిచినాయి. చిక్కుడు 3 రోజులకే మొలుస్తాయి ఫ్రెండ్స్, చిక్కుడు చాలా ఈజీగా మొలుస్తాయి. మిగతా గోడి చిక్కుడు ఉన్న ఇవైతే 1-2 మొలకలే మొలిచినాయి. వాళ్ళ కాకర మొలిసింది, అది మనం పెట్టింది కాదు, అందులో పడి మొలిచినాయి. గోడి చిక్కుడు 1-3 మొలిచినాయి. బెండ అయితే 2-3 మొలిచినాయి ఫ్రెండ్స్, బాగా మొలవలేదు. అది పురుగులే తింటానట్టున్నాయి. ఇంకా కూడా పురుగులు కొన్ని ఉన్నాయి, అలా చూడాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక ఆకాకర మొక్క ఉంది. ఆకాకర మొక్క పిందెలు పడుతున్నాయి, రాలిపోతున్నాయి. అయితే మేల్ ప్లాంట్ అని కూడా నేను అట్టుండే కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన. అయినా కూడా మనం అయితే పోషకాలు ఇవ్వాలి. దీనికి ఇద్దాం, ఇచ్చేసి చూద్దాం. ఎందుకంటే కాయలుగా మారుతున్నాయి కానీ ఒక తక్కువ మారుతున్నాయి. అంటే మనకు తక్కువ మారినప్పుడు ఏమవుతుందంటే మనం అవి తెంపలేము, ఇంకొక బాగా వస్తాయి ఫ్రెండ్స్. యాక్చువల్గా బుడాకరికి అనేది ముదిరిన కాయ అయితే, ముదిరిన దుంప అయితే బాగా వస్తుంది. ఇప్పుడైతే మనం ఫెర్టిలైజర్ అయితే ఇస్తాను, చూద్దాం రిజల్ట్ వస్తే మీకు చూపిస్తాను. దీన్ని బుడాకరికాయ మొక్కను. ఇగో ఈ టమాటా మొక్క ఉంది కదా ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడు మన చిన్న థర్మోకోల్ బిన్లో ఉంది. థర్మోకోల్ బిన్లో ఉన్నది కాబట్టి ఇది ఏమవుతుందంటే మొక్కకు బలం సరిపోదు. కాయ దశలో, పూత దశలో ఉంది చూడండి, మొత్తం పూత దశలో ఉంది. ఒక కాయ అయితే వచ్చింది. ఇగో ఇంతే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మార్చి మార్చి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఫెర్టిలైజర్స్ కూడా మనం మార్చి మార్చి ఇవ్వాలి. అంటే ఇప్పుడు బోన్ మీల్ ఇచ్చినాం కదా, మళ్ళీసారి ఏం చేయాలంటే ఘనజీవామృతం ఇవ్వాలి. మళ్ళీసారి ఏం చేయాలంటే ఒక వారం తర్వాత మళ్ళీ ఒకటి మస్టర్డ్ కేక్ ఇవ్వాలి. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చుకుంటూ పోతే కంపల్సరీ ఈల్డ్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇగో ఇది యాపిల్ బేర్ ప్లాంట్, యాపిల్ బేర్ అంటన్న, వాటర్ యాపిల్ ప్లాంట్. దీనికైతే ఈసారి ఇచ్చేస్తా, ఎందుకంటే దీని నుంచి ఈల్డ్ ఆశిస్తాను మనం. దీనికైతే ఇద్దాం. పళ్ళ మొక్కలు కొంచెం ఎక్కువ మొత్తాలు ఇవ్వాలి ఫ్రెండ్స్, ఒక 2 స్పూన్లు వేయచ్చు. అంటే ఇది స్పూన్ లక్ ఉంది కాబట్టి స్పూన్ అని చెప్తాను. ఈ టమాటా మొక్కలు చూడండి ఫ్రెండ్స్, పూత ఎంత పూతుందో. కాయలు వస్తున్నాయి, కాయలు వచ్చేటప్పుడు కంపల్సరీ ఇవ్వాలి. ఈ మీకు చూపించాలని చూపిస్తున్నా నా మొక్కలు అన్నిటినీ. మొన్న గురయాల మొక్కల గురించి కూడా వీడియో చేసిన. అయితే ఈ బోన్ మీల్ అయితే ఇచ్చేద్దాం. ఈ వేర్ల కాడ ఇస్తానా. మీకు అన్ని రకాల కూరగాయల మొక్కలు చూపెడుతున్నా, అందులో బెండ మొక్కలు కూడా చూపిస్తాను చూడండి. బెండ మొక్కలు మనం ట్రూన్ చేసినాక ఇట్లున్నాయి కాబట్టి వీటికి కూడా ఇవ్వాల్సిందే. వీటికి కూడా ఇచ్చేస్తానా. మార్చి మార్చి ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ చెప్తానా వినండి. మార్చి మార్చి ఇవ్వాలి. ఒకటే ఇస్తే ఏమవుతాయంటే అవి అలవాటు పడిపోతాయి, మొక్కలు కూడా అలవాటు పడిపోతాయి. అలవాటు పడిపోయి ఈల్డ్ అనేది రాదు. మార్చి మార్చి ఇవ్వడం వల్ల ఎందుకంటే సేమ్ మనం వారానికి రోజు రెగ్యులర్గా కూరగాయలు తిన్నప్పుడు ఒకసారి బిర్యానీ తింటాం కదా ఫ్రెండ్స్ వారానికి ఒకసారి, ఇట్లా అట్లనే అన్నట్టు. ఇది కూడా మార్చి మార్చి డిఫరెంట్గా ఇవ్వాలి. ఓ రోజు మనం చపాతి తింటాం, అట్లా మనం ఎట్లా డిఫరెంట్గా ఆలోచిస్తామో మొక్కలు కూడా అట్లా డిఫరెంట్గా ఆలోచిస్తాయండి. ఏవో కందులు పూతలో దశలు ఉన్నాయి ఫ్రెండ్స్, కందు మొక్కలు పూత దశలో ఉన్నాయి, వాటికి కూడా ఇచ్చేద్దాం. అయితే ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే సరే ఫ్రెండ్స్ చూడండి, డిఫరెంట్ డిఫరెంట్గా నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తానా, నాకు కూడా తెలిసినాన్ని మీకు షేర్ చేస్తానా ఫ్రెండ్స్. సీడ్స్ అయితేనేది, ఫెర్టిలైజర్స్ అయితేనేది, ఇట్లా మనం ఆర్గానిక్గా పెంచుకోవాలనుకుంటే కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్, కొంచెం ఖర్చు పెట్టాలి. కానీ ఎక్కువ రెగ్యులర్గా రాదు ఫ్రెండ్స్, రెగ్యులర్గా ఖర్చు కాదు. ఒకసారి పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది రెగ్యులర్గా, రిపీటెడ్గా. ఇప్పుడు కొన్ని కొన్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. అంటే ఒకసారి ఒక 10 కుండీలు తెచ్చుకోవాలి, ఒకసారి 10 స్టాండ్లు తెచ్చుకోవాలి ఒక నెల తర్వాత. ఇట్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి, మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పాలనుకున్నా అదే, ఇలా బాగా మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇట్లా చల్లేస్తానా. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వారం ఘనజీవామృతం ఇద్దాం ఫ్రెండ్స్, నెక్స్ట్ సండే. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదైతే బోన్ మీల్ ఇచ్చే విధానం, బోన్ మీల్ ఇంతే ఫ్రెండ్స్.
మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నా. అన్ని మొక్కలకైతే నేను ఇచ్చేసుకుంటా, ఎందుకంటే మీకు ప్రతిదీ చూపెట్టాలంటే లెంత్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి ఫ్రెండ్స్, గంట నొక్కండి. ఫస్ట్ టైం చెప్తాను గంట నొక్కమని, ఎందుకంటే నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు కంపల్సరీ గంట నొక్కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మన వంకాయ మొక్క సుపరిచితమే, ఆ వంకాయ మొక్క. ఈ వంకాయ మొక్కకి అయితే కాయలు వస్తలేవు కదా, దీనికి ఇద్దాం. దీనికి రిజల్ట్ వచ్చినాక చూపిస్తాం మీకు. ఈ బోన్ మిల్ ఇచ్చినాక ఎట్లుంటుంది అనేది మీకు మళ్ళీ అర్థమవుతుంది. నేను ఒక వారం తర్వాత చూపిస్తాను కదా, కాయలు పెద్దయ్యాక అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇగో ఈ పొప్పాయ మొక్క అయితే ఈ ఫ్రిడ్జ్ బాక్స్లో ఉంది ఫ్రెండ్స్. ఈ పొప్పాయ మొక్క కూడా కొంచెం ఎక్కువ మొత్తం ఇస్తానా చూడండి, ఉన్నది ఇచ్చేసిన మొత్తం ఇచ్చేసి మట్టిని గుళ్ళ చేస్తాను నేను. ఇక్కడ వేసేసిన ఆల్రెడీ, ఇగో ఇక్కడ వేసిన చూడండి, ఇంతే మట్టి గుళ్ళ వేసేసి మనం వాటర్ పోసినప్పుడు కొంచెం రిలీజ్ అవుతుంది. ఇది చెర్రీ టమాటో ప్లాంట్ ఫ్రెండ్స్, చెర్రీ టమాటోలు చూడండి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇగో ఇక్కడ గుత్తులు కాస్తాయి ఫ్రెండ్స్. ఇది ఇక స్టార్ట్ అయినా చూడండి మన దగ్గర కూడా. ఇవైతే మొత్తం బాగా రావాలని ఆశిద్దాం. దీనికి కూడా బోన్ మిల్ ఇచ్చేస్తా, అన్ని మొక్కలకు ఇస్తా ఫ్రెండ్స్. అంతే, ఇక నేను మీకు చెప్పాలన్నది ఏం లేదు. వంకాయ మొక్కలకు, బెండ మొక్కలకు, బీర మొక్క, కాకర మొక్కలకు, సోరం అన్నిటికి ఇచ్చేస్తా, బోన్ మిల్ అయితే కంపల్సరీ మొత్తం మొక్కలకి ఇచ్చేస్తా. ఎందుకంటే మళ్ళీ ఒక వారం 10 రోజుల దాకా ఏది ఇవ్వ, దీని తర్వాత నేను ఘనజీవామృతం ఇస్తా, అది ఇచ్చేటప్పుడు కూడా చూపిస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటా.